తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అభ్యర్థి ప్రకటన. కూటమి నేతల మధ్య చిచ్చు రాజేసింది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీ రగులుతోంది. పొత్తులో భాగంగా ముందుగా ఉమ్మడి అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ఖరారైంది. తాజాగా ములగపాటి శివరామకృష్ణరాజు పేరును ప్రకటించింది బీజేపీ. అభ్యర్థి పేరు మార్పుపై నల్లిమిల్లి వర్గీయులు భగ్గుమంటున్నారు. రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్నారు కార్యకర్తలు. 42 ఏళ్లుగా పార్టీతో ఉంటే వెన్నుపోటు పొడిచారంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాసేపట్లో కార్యకర్తలతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం పార్టీ ముందుగా ఉమ్మడి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేసింది. అయితే అందుకు భిన్నంగా ములగపాటి శివరామకృష్ణరాజు పేరును బీజేపీ ప్రకటించింది. అభ్యర్థి పేరు మార్పుపై నల్లమిల్లి వర్గీయులు భగ్గుమన్నారు. రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన ఇంటి దగ్గరకు భారీగా చేరుకుని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 42 ఏళ్లుగా పార్టీతో ఉంటే వెన్నుపోటు పొడిచారంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపట్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయనేది వాస్తవం. మనం తీవ్రంగా మోసం పోయాం. ఇవాళ 5 సంవత్సరాలుగా నేను, నాతో పాటు మీరు వైఎస్ఆర్సీపీ దార్శనికాల్ని బలంగా ఎదుర్కొన్నాం, పోరాడాం, కేసులు పెట్టించుకున్నాం, అనేక ఇబ్బందులు పడ్డాం, దౌర్జన్యాలకి గురయ్యాం. కానీ ఇవాళ మనకు వచ్చిన బహుమానం ఏంటి అనేది అర్థమవుతా ఉంది. నేను 5 సంవత్సరాలుగా నా జీవితాన్ని పణంగా పెట్టా. అత్యాయత్నం చేస్తానంటే కూడా భయపడకుండా మీ అందరి సహకారంతో బయట తిరిగా పార్టీని కాపాడడం కోసం నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టా, నా కుటుంబాన్ని పణంగా పెట్టా. నేను అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా అధినేత ఏదైతే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చెయ్యమని పిలిపించినా, నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయమని పిలిపించినా, రాష్ట్రంలో అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం పార్టీ తరఫున వెళ్లమన్నా, నేను వెళ్ళి అధినేత చెప్పిన కార్యక్రమాల్ని తూచా తప్పకుండా పాటించా. అన్ని విధాలుగా నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయినప్పటికీ తట్టుకున్నా. కరోనా సమయంలో ఎవ్వరూ బయటికి రాని పరిస్థితుల్లో నా తండ్రి అచేతనంగా మంచం మీద ఉన్నప్పటికీ కూడా నేను బయట తిరిగి కరోనాగా దీన్ని తీసుకొస్తే ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందనే ప్రమాదం ఉన్నప్పటికీ లెక్క చేయకుండా బయట తిరిగాను, కార్యకర్తలను కాపాడుకున్నాను, పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాను. మరి వాళ్ళు అన్ని విధాలుగా మోసపోవడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ మీ అందరి సహకారం, ముఖ్యంగా మీ అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నన్ను నా మాటని నమ్ముకుని ఇవాళ మీరంతా పోరాటం చేశారు. నా పైన 39 కేసులు నమోదయ్యాయి. మా సొంత బావ చనిపోతే కనీసం నా అక్క గాని, నా మేనకోడలు గాని, నా బావ తల్లిదండ్రులు గాని కడసారి చూపుకు నోడ్చుకోకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కుట్ర పన్నితే కుటుంబం తట్టుకున్నాం. అయినప్పటికీ పోరాడాం. అదే విషయంలో నన్ను జైలుకు పంపితే వెనక్కి తగ్గకుండా పోరాడాం.
వాళ్ళు మైన్స్ పైన అక్రమాలు చేస్తే కోర్టులో పోరాడడం, కార్యకర్తల పైన 185 కేసులు పెడితే నాకు తోచినంత మేరకు కాపాడుకున్నా. ఇవాళ అధినేతలు ఇక్కడ అడ్డగిస్తే 7 కిలోమీటర్లు నడిపించి ఇవాళ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. మరి ఆ రోజు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణారెడ్డి పోరాట స్ఫూర్తి తీసుకోండి, రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ హితబోధ చేస్తే నేను చాలా సంతోషించాను, మరింత ఉత్సాహంగా పనిచేశాను. ఇవాళ చివరికి జరిగింది ఏమిటో మీ అందరికీ తెలిసింది. ఇవాళ మనందరం కలిసికట్టుగానే పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంతవరకు పోరాటం వేరు, ఇవాళ జరగాల్సిన పోరాటం వేరు. ఏ విధంగా చేద్దామనేది మనందరం కలిసి కార్యాచరణ రూపొందిద్దాం. అంతేగాని దయించి మీరు ఆత్మహత్య ప్రయత్నాలు, పెట్రోల్ పోసుకోవడాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దు. అందరం ధైర్యంగా ఉందాం, మనం ఏ విధంగా ముందుకెళదాం అనేది రేపు ఉదయం అందరినీ రమ్మని అడిగాం. కార్యకర్తలు అందరూ వస్తారు, కార్యకర్తలందరితో చర్చించి నిర్ణయం తీసుకుందాం. 42 సంవత్సరాలుగా మోనారెడ్డి గారు ఏ రోజైతే 1982లో తెలుగుదేశం పార్టీలో ప్రవేశించారో, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన పార్టీతో ఉండి పోరాడారు. నాకు ఇష్టం లేకపోయినా, నాకు రాజకీయాలంటే ఇష్టం లేకపోయినా, పార్టీని కాపాడాల్సిన బాధ్యత మీ కుటుంబం పైన ఉందని చంద్రబాబు నాయుడు గారు కోరితే నేను అయ్యస్తంగానే వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చా. అయ్యస్తంగా వచ్చానని నేను ఏ రోజు మనస్ఫూర్తిగా పనిచేయకుండా మీడియాకు, వీడియోలకు, ఫోటోలకు పరిమితం కాకుండా మీ అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో పోరాటం చేశాం. ఇవాళ ఇక్కడ వైసీపీని ఓడించే దిశగా ఇవాళ మనం ముందుకొస్తే ఇవాళ మనం ఘోరంగా మోసపోయాం. దీన్ని ఏ విధంగా మనం మనందరినీ, మన కార్యకర్తలను రక్షించే దిశగా ముందుకు వెళ్లాలనేది రేపు ఆలోచన చేసి మనం నిర్ణయం తీసుకుందాం. దయించి మీరు ఎమోషన్స్ గురి కావద్దు అని మీ సందర్భంగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నా. రామకృష్ణ గారు నాయకత్వం.